Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki swagatham andi. చూడండి ఫ్రెండ్స్, మనది ఇది పనీర్ గులాబీ కటింగ్స్ పెడితే బ్రతికిందండి. 2.5 సంవత్సరాలు అయ్యింది దగ్గర. ఇది అవసరం లేదు కదా అని చెప్పి ఇన్ని నెలల నుంచి నేను తీయలేదు అనమాట, దీంట్లో ఉంచేసాను. ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే, నాది పాత చెట్టు బాగా ఓల్డ్ అయిపోయిందండి. అది ఏమన్నా అటు ఇటు అయితే మళ్ళీ కష్టం కదా మన దగ్గర లేకపోతే అనేసి నేను ఇది దీంట్లోకి రీప్లాంట్ చేద్దాం అనుకున్నాను. అమ్మాళ్ళ దగ్గర అక్కడ ఉన్నాయి కానివ్వండి, మళ్ళీ కొమ్మలు తీసుకొచ్చి మళ్ళీ బ్రతికించి మళ్ళీ తతంగం ఎందుకు, ఆల్రెడీ ఉంది కదా మొక్క అని చెప్పేసి దీంట్లోకి రీపాటింగ్ చేసేస్తే అయిపోతుంది కదా పని అనేసి దీంట్లోకి రీపాటింగ్ చేస్తున్నాను. ఈ కుండీ ఏంటంటే అండి, ఇంతకుముందు నేను మీకు చెప్పాను, మెరూన్ కలరు మనది రాఖీ ఫ్లవర్ ప్లాంట్ ఉంది కదా, రాఖీ ఫ్లవర్ ప్లాంట్ అది చచ్చిపోయిందండి. దీంట్లోది మదర్ ప్లాంట్, దీని నుంచి కటింగ్స్ తీసుకుని పెట్టిన బేబీ ప్లాంట్ మాత్రం ఉంది చిన్న కుండీలో, అదొకటే ఉందండి. ఇది ఖాళీ అయిపోయింది కదా అని చెప్పేసి దీంట్లో ఇది పెడదాం అనుకున్నాను. ఇదిగోండి నేను కుండి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వర్మి కంపోస్ట్ వేసాను, అలాగే నీమ్ పౌడర్ కూడా వేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇది ఫంగిసైడ్ పౌడర్ కూడా కాస్త వేద్దాము, అలాగే మల్టీ న్యూట్రియంట్ పౌడర్ కూడా వేద్దాం ఫ్రెండ్స్. అట్లా అవన్నీ వేసుకుంటే బాగా ఎదగటానికి అవకాశం ఉంటుందండి. ఇదిగోండి ఇది మల్టీ న్యూట్రియంట్ పౌడర్ అనమాట, మ్యాక్స్ కంపెనీ వాళ్ళది. ఇవన్నీ వేసి కలిపేసి పెట్టేసుకుంటే మనం దానికి ఒక 3-4 నెలలు ఇంకా వేరే ఫెర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం ఒక 1/4 స్పూన్ వేస్తే సరిపోతుందండి ఫంగిసైడ్. ఇది వేసేసుకుని దీంట్లో ఆల్రెడీ రెడ్ సాయిల్ ఒక 2 పార్ట్స్, ఒక పార్ట్ వచ్చేసేసి ఇసుక, ఇంకో పార్ట్ వచ్చేసేసి కంపోస్ట్ ఉందండి ఆల్రెడీ. కానీ మళ్ళీ మనము చాలా రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొక్క పెడుతున్నాం కాబట్టి ఇవన్నీ వేసి మళ్ళీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొక్క పెట్టేసిన తర్వాత కూడా పైన వేసే మట్టిలో కూడా పైన పెట్టేసిన తర్వాత కూడా ఒకసారి వేద్దామండి ఇవన్నీ. వర్మి కంపోస్ట్ అది వేసుకుంటే బాగా ఎదుగుతుంది అనమాట మొక్క. ఎండలోనే పెట్టాలి మొక్కలు, ఎండ అవసరమైన మొక్కలు అనమాట. ఎండలో పెడితే బాగా పైకి వస్తాయి అనమాట. ఇది కూడా దీంట్లో నుంచి తీసుకుందామండి, ఇది పగలగొట్టేద్దాము, ఇది ఆల్రెడీ పాడైపోయింది, చాలా పాత అయిపోయిందండి ఈ కంటైనర్ కూడా. ఇక ఇది డెవలప్మెంట్ లేకుండా అయిపోయిందండి. ఇది ఏంటంటే ఇంకా ఇది ఎదగటానికి ప్లేస్ లేదండి కింద రూట్స్, అందుకోసం అయిపోయిందన్నమాట. ఇదండి దీంట్లో ప్లేస్ లేక దీనికి ఇక ఇలకర చూపోతుంది అనమాట, అదిగా ఎదగట్లేదు, అందుకని చెప్పి దీనికి అవసరమైన అనమాట మార్చడము. ఇదండి ఇదిగోండి చక్కగా వచ్చేసింది. ఇది కింద కూడా కొంచెం రూట్స్ బయటికి కనపట్టలేదు కాబట్టి కొంచెం ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే తొందరగా భూమిలోకి పరుచుకుంటుంది అనమాట, మట్టిలోకి పరుచుకుని తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు రూట్స్ కనబడుతున్నాయి చూసారా, ఇంకొంచెం కనిపించేలాగా చేద్దాం. ఇది నేను వీడియో స్టార్ట్ చేసిందండి, వీడియో చేసింది 15 అక్టోబర్ అనమాట 2023 అండి. ఇప్పుడు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మట్టి అంతా దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన వర్మి కంపోస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఇక దీంట్లో పెట్టేటప్పుడు ఎలా ఉంది మొక్క, దీనిలో పెట్టిన తర్వాత
ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుందో మీరు చూద్దరు. కానీ అందులో నాటుది కదండి, బాగా ఎదుగుతుందన్నమాట. ఎప్పటికప్పుడు దీన్ని ప్రూనింగ్ చేసుకుంటే షేప్లో ఉంటుందండి, లేకపోతే బాగా నిలువుగా ఎదుగుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది కొద్ది రోజులు నీడపట్టిన పెడితే అండి, ఒక 10 రోజులు 15 రోజులు, ఆ తర్వాత డైరెక్ట్ హ్యాండ్లో మార్చేసుకోవచ్చు. నీడపట్టిన పెట్టి వాటరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టానండి. ఇక్కడ కొంచెం నీడగానే ఉంటుంది, అన్ని మొక్కల మధ్యలో పెడుతున్నాను అనమాట. చుట్టూ అన్ని మొక్కలు ఉన్నాయి, మధ్యలో ఇది పెట్టాను. ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాము. ఇప్పుడు పోసేటప్పుడు మాత్రం వాటరు కిందకి బాగా హోల్స్లో నుంచి డ్రైన్ అవుట్ అయిపోయేలాగా పోయాలన్నమాట, కింద నుంచి వచ్చేసేలాగా పోయాలి వాటరు. అప్పుడైతేనే అది హోల్స్ బాగా పనిచేస్తున్నట్టు అనమాట. కొద్ది రోజుల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మనం పెట్టుకుంది అక్టోబర్ 15 కదా, ఇప్పుడు జనవరి 16 అనమాట, 2024. ఇది పెద్దగా ఎదగలేదండి, ఇది లోపలికి ఉండేపాటికి నీడలో ఉండేటప్పటికి ఇది ఎదగలేదన్నమాట. అందుకని తీసుకొచ్చి యువతలు పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం, ఇదిగోండి ఇక్కడ చిగుర్లు పట్టుకున్నాయండి, ఈ కింద 2 షూట్స్ కూడా రావటం మొదలైనవి అనమాట, 2 చిగుర్లు పెద్ద పెద్దయ్యి. ఇది దేనికైనా ఎండ కావాల్సిన వాటిని మాత్రం ఎండలోనే పెట్టుకోవాలండి, ఎండలో పెట్టుకోకపోతే మాత్రం డెవలప్మెంట్ ఉండదన్నమాట. పూలు కూడా పూయవు, డెవలప్మెంట్ ఉంటేనే కదా పూలు పూసేది, ఎండ ఉంటేనే ఏదైనా ఎదగటం కానీ పూలు పూయటం కానీ. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఇద్దాం ఫ్రెండ్స్, ఎండలో పెట్టాం కదా మనం ఎలాగూ, ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది ఇహా. ఇది ఇదిగోండి వర్మీ కంపోస్ట్ ఇస్తున్నానండి. ఈ వర్మీ కంపోస్ట్ లేకపోతే చివికిన పేడ అయినా ఇవ్వచ్చు అండి, లేకపోతే లీఫ్ మోల్డ్ కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇదేమో నీమ్ పౌడరు అయిపోయిందండి, అది నీమ్ పౌడరు మళ్ళీ తెచ్చుకోవాలి వంటల్లో. నేను బాగా వాడతానండి నీమ్ పౌడర్, చాలా మంచిది కదా అందుకోసమని చాలా బాగా వాడతాను. ఇదిగోండి ఇది మల్టీ న్యూట్రియంట్ పౌడర్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొక 15 రోజుల తర్వాత అండి, చూడండి ఎంత చక్క ఎదిగిందో పైకి వచ్చేసినాయి. ఇది మార్చి 8 అండి, నిన్న తీసిన వీడియో అనమాట, 2024 మార్చి 8 అనమాట. ఇంతవరకు ఎదిగింది ఈరోజుకి. ఆ చిన్న చిన్న కొమ్మలల్లా బాగా పెద్ద పెద్దవి అయిపోయినాయి. ఇక అది పెద్దదైపోయింది కదండి, ఓల్డ్ అయిపోయింది కదా, అది అది అటు ఇటు అయినా పర్లేదు. ఇప్పుడు ఇక ఇది కొత్త మొక్క ఉంది కాబట్టి మన దగ్గర మనకి ఇక ఇబ్బంది లేదు. ఇంతవరకు మీరు కట్ చేసేసుకోవచ్చండి, మనము కట్ చేసుకున్నాం అనుకోండి, కింద నుంచి కొత్త షూట్స్ అన్నా వస్తాయి, లేకపోతే ఇక్కడ నుంచి ఒక్కొక్క కొమ్మకి 2 చిగుర్లైనా రావచ్చు అనమాట. అలా ఇలా నిలువుగా ఎదిగిపోకుండా అలా కట్ చేసుకుంటే అలా కొమ్మలు వచ్చేసి పక్క కొమ్మలు పూలు కూడా వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.